శ్వాస నిశ్వాసలాగానే మనం ఎప్పుడు దేవుని వాక్యంతో నింపబడాలి, అదేవిధంగా దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనం వదిలిపెడుతూ ఉండాలి. ప్రేమని మిత్రులారా, ప్రైజ్ గాడ్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. పౌలు గారు ఎఫెసీలకు వ్రాసినటువంటి పత్రిక 5:18 మనం చదువుకున్నాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆత్మపూర్ణులయ్యుండుడి అని వ్రాయబడి ఉంది. దీని ఇంగ్లీష్లో అయితే బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఆత్మతో నిండుకొని ఉండడం అన్నమాట. మనకి ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, ఉదాహరణకి పాత్రలను మనం నీటితో నిండా నింపితే ఎలా ఉంటాయి, ఆ విధముగా మన జీవితాలు, మన హృదయము దేవుని యొక్క ఆత్మతోటి నిండుకొని ఉండాలన్నమాట. బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ లేదా బి ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనం కానీ అపొస్తలుల కార్యాల గ్రంథమును చూస్తే ఇక్కడ దేవుని ఆత్మతో నిండుకున్నటువంటి కొంతమంది గురించి వ్రాయబడి ఉంది. చూడండి, అపొస్తలుల కార్యములు 6:3 నేను 3 నుంచి చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమితుము, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకయుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకునిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకురు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయ వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపొస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో స్టెఫను గురించి ఏమని వ్రాయబడిందో చూడండి. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. స్టెఫను గురించి ప్రత్యేకంగా మాట వ్రాయబడింది, గమనించండి. కాబట్టి ఇక్కడ ఈ స్టెఫను అనేటువంటి వ్యక్తి, హీఈస్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనమాట. అంటే ఆత్మ పూర్ణుడై ఉన్నాడు, ఆత్మతో నిండుకొనిన వాడై ఉన్నాడనమాట. మనం కానీ ఇదే పుస్తకం 7 గమనించిన అదే విషయం వ్రాయబడి ఉంది స్టెఫను గురించి. చూడండి, 7:55 నేను చదువుతున్నాను. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. అయితే ఇక్కడ 55 ఏమనుంది, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. దేవుని ఆత్మతో నిండుకున్నటువంటి వ్యక్తి స్టెఫన్ అనమాట. ప్రత్యేకంగా స్టెఫన్ గురించి ఈ పదం అగైన్ అండ్ అగైన్ వ్రాయబడింది, పదే పదే వ్రాయబడి ఉంది. ప్రతి విశ్వాసి గురించి ఈ పదం వ్రాయబడలేదు, స్టెఫన్ గురించి ప్రత్యేకంగా ఈ పదం వ్రాయబడి ఉంది. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై.
ఈస్ ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో పౌలు గారు ఏం రాస్తారంటే, ప్రతి విశ్వాసి కూడా ఆ విధంగా ఉండాలి, ప్రతి విశ్వాసి కూడా ఆత్మతోటి నిండుకొని ఉండాలి, దాన్నే ఆత్మపూర్ణులై ఉండాలి అన్నటువంటిది దేవుని చిత్తము. అందుకని పౌలు గారు అంటున్నారు, మీరు మద్యంతో కాదు కానీ, మద్యం వలన మద్యం త్రాగడం వలన కలిగే మత్తుతో కాదు కానీ, దేవుని ఆత్మ వలన నింపబడి ఆయనలో మీరు ఉండండి, ఆత్మపూర్ణులుగా ఉండండి అని ఇక్కడ పౌలు గారు ఎఫెసి సంఘానికి రాస్తున్నారు. వాట్ ఐ విల్ డూ నా విజిప్, నేనేం చేస్తానంటే, అసలు ఆత్మపూర్ణులు లేకపోతే ఆత్మతో పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండడము అంటే ఏంటో నేను మీకు వివరిస్తాను. చూడండి, మనం ఈ భూమి పైన బ్రతకాలి అంటే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అనేది ఎంతో అవసరం. ఒక మనిషి ఉనికిలోకి వచ్చినప్పటి నుండి ఇక చనిపోయే క్షణము వరకు ఆక్సిజన్ అనేది పీల్చుకుంటూనే ఉంటాడు. ఏదో ఒక 30 సెకండ్ల పాటు రెస్ట్ తీసుకుందాంలేని 30 సెకండ్ల నుంచి 60 సెకండ్లు కానీ ఆపేస్తే చనిపోతాం. అంటే ఒక క్షణమైనా కూడా ఆక్సిజన్ లేకుండా మనిషి బ్రతకలేడు. ఆక్సిజన్ అన్నటువంటిది ఒక మనిషికి అంత అవసరం అన్నమాట. రీసెంట్గా ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడు చనిపోయాడు, బప్పిలహరి గారు. మీరు చాలామంది ఆ న్యూస్ చదివే ఉంటారు. అయితే బప్పిలహరి గారి మరణాన్ని గురించి చదివినప్పుడు మనకి న్యూస్లో ఏమని వచ్చిందంటే, ఆయన స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ద్వారా బాధపడ్డాడు అని ఆ న్యూస్లో వ్రాయడం జరిగింది. దాని ఏమంటారంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటారు. స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటే ఏంటంటే, కొంతమంది నిద్రపోయేటప్పుడు మధ్య మధ్యలో శ్వాసను ఆపేస్తారు, గాలి పీల్చుకోవడము వదలడము ఈ ప్రక్రియను ఆపేస్తారనమాట. ఎందుకంటే ఈ శ్వాస మార్గంలో ఉన్నటువంటి ఇబ్బందుల వలన వాళ్ళు గాలి పీల్చుకోవడం ఆగిపోతుందనమాట. అందుకనే మనల్ని చాలామంది గురక పెడతారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రతి మనిషికి కూడా ఈ సిండ్రోమ్ ఉంటుంది, ఈ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనమాట. అంటే గురక పెట్టడం. ఎందుకు గురక పెడతాము? మన శ్వాస మార్గంలో మనకు కొన్ని ఇబ్బందులు ఉండడం వలన మనం ఏం చేస్తామంటే, ముక్కు ద్వారా గాలి పీల్చుకొని వదలలేక నోటి సహాయంతో గాలి పీల్చుకొని వదలడం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే మనకు గురక అనేటటువంటిది వస్తుంది. కొన్నిసార్లు నిద్రలో చూడండి, ఉన్నట్టుండి పొరబోతుంది, దగ్గుతూ విపరీతంగా దగ్గుతూ లేస్తారు కొంతమంది నిద్రలో. కారణం ఏంటంటే ఈ యొక్క శ్వాస మార్గంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల అలా జరుగుతుంది, గొంతు ఎండిపోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి నిద్రలో. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అన్నమాట. అయితే కొంతమందికి ఇది తీవ్రంగా ఉంటుంది. ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళు మరణిస్తారు. కొంతమంది ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం ద్వారా వాళ్ళు మరణించినట్టు కూడా మనం చూడగలము. బప్పిలహరి గారు కూడా ఆయన ఈ ప్రాబ్లం ద్వారా మరణించాడు అని న్యూస్లో రావడం జరిగిందన్నమాట. అంటే ఆక్సిజన్ అన్నటువంటిది ఏ క్షణము నిద్రలో కూడా మనము ఇది నాకు వద్దని అనుకోలేము. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఈ గాలిని పీల్చడము వదలడం అన్నటువంటిది అది బై డిఫాల్ట్ మనలో జరిగిపోయే విధంగా పెట్టాడు. అంటే మనం నిర్ణయం తీసుకునే అవసరం లేదు, నేను గాలి పీల్చాలా వద్దా, ఎప్పుడు ఆపాలి, ఇట్లా మనం నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కాదు. మనతో సంబంధం లేకుండా అన్కాన్షియస్గా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. గాలి పీల్చడము వదలడం అనేటువంటిది అన్కాన్షియస్గా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నామన్నమాట. అప్పుడప్పుడు చూడండి, గాలి పీల్చడంలో వదలడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు గాలి పీల్చడానికి సాధ్యం కాక. మన కరోనా టైంలో కూడా అదే కదా, ఎందుకు చాలామందికి ఆ ముక్కు కది పెట్టి సపరేట్ ఆక్సిజన్ని సపరేట్గా సప్లై చేయాల్సి వచ్చింది? బికాస్ దే ఆర్ అనేబుల్ టు టేక్ బ్రెత్ అనమాట, పీల్చలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఎందుకు ఈ ఆక్సిజన్ గురించి ఇంతగా చెప్తున్నానంటే, ఒక మనిషికి భౌతిక జీవితానికి అంటే ఈ లోకంలో బ్రతకడానికి ఆక్సిజన్ అన్నటువంటిది ఎంత అవసరమో, ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కూడా స్పిరిచువల్ ఆక్సిజన్ అనేది అవసరం. స్పిరిచువల్ ఆక్సిజన్ అంటే ఏంటంటే, దేవుని వాక్యము, సహవాసము, ప్రార్థన,
ఆరాధన, వాగ్దానములు, పవిత్రత, ఇవన్నీ కూడా స్పిరిచువల్ ఆక్సిజన్ లో భాగాలన్నమాట. ఇవన్నీ ఒక మనిషిలో రెగ్యులర్ గా జరగాలి. అంటే దేవుని వాక్యం వినడము, వాక్యము నుంచి నేర్చుకోవడము, వాక్యము ద్వారా బలపడము, దేవుని ఆరాధించడము, దేవునికి కృతజ్ఞతలు చెప్పడము, ప్రార్థించడము, ఇతరులను ప్రేమించడము, ఏదైనా తప్పు చేసినప్పుడు ఒప్పుకొనడము, పశ్చాత్తాపడము, ఇవన్నీ కూడా ఒక విశ్వాసిలో మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకొని వదులుతున్నామో ఎంత ఫ్రీక్వెంట్ గా ఆ రకంగా జరుగుతూ ఉండాలన్నమాట. ఆక్సిజన్ పైన మనం ఎంతగా ఆధారపడి ఉన్నామో దేవుని పైన అంతగా ఆధారపడి ఉండాలన్నమాట. ఒక క్షణమైనా నాకు ఆక్సిజన్ వద్దులే అనుకున్నట్టు ఒక క్షణమైనా సరే దేవుని నుంచి మనము వేరుగా ఉండకూడదు. అదనమాట ఈ స్పిరిచువల్ ఆక్సిజన్. అంటే దేవుని ఆత్మ ద్వారా సంపూర్ణముగా నడిపింపబడాలి. ప్రతి ఆలోచనలోను, ప్రతి మాటలోను, ప్రతి తలంపులోను, ప్రతి క్రియలోను దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉండాలన్నమాట. అందుకనే స్టెఫను గురించి ప్రత్యేకంగా ఇతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు అని వ్రాయబడింది. ప్రేమను మిత్రులారా, చూడండి, మనం ఆక్సిజన్ని పీల్చుకోవడం, వదలడం, ఈ ప్రాసెస్ మనం శ్వాస నిశ్వాస ప్రక్రియ అంటాం, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అన్నమాట. ఈ శ్వాస నిశ్వాస ప్రక్రియలు అసలు ఏం జరుగుతుంది? శ్వాస అంటే ఏంటంటే మనము ఆక్సిజన్ లోపలికి పీల్చుకుంటాం, నిశ్వాసలు ఏం చేస్తాము, గాలిని బయటకు వదులుతాం, అంటే కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదులుతాం అన్నమాట. అంటే గాలిని లోపలికి పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదులుతాము అన్నాం. అదే విధముగా ఈ శ్వాస అంటే ఏంటంటే దేవుని వాక్యంతో, దేవుని యొక్క వాగ్దానాలతోటి, దేవుని యొక్క పవిత్రతతోటి, దేవుని యొక్క మార్గములతోటి, దేవుని యందు భయభక్తులతోటి మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన లైఫ్లో ఎవ్రీ ఏరియాను కూడా నింపుకుంటామన్నమాట. అది శ్వాస. అయితే నిశ్వాస, నిశ్వాసలో మనం కార్బన్ డైఆక్సైడ్ను వదిలేసినట్టు మనలో ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే, ఎందుకంటే దేవుని వెలుగుతో మనం నింపబడినప్పుడు మనలో ఉన్నటువంటి తప్పులు, మనలో ఉన్న బలహీనతలు, ఎక్కడెక్కడ పడిపోయాము, తొట్టుపడుతున్నాము, చేయకూడని పనులు ఏవి చేస్తున్నాము, ఇవన్నీ దేవుడు చూపిస్తాడు. వీటన్నిటి కూడా మనము ఆ కార్బన్ డైఆక్సైడ్ను వదిలేసినట్టు వీటన్నిటినీ వదిలేయాలన్నమాట ప్రతిదినం. చూడండి, ఈ లోకంలో మనకు తెలియకుండానే అనేక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అనేక రీతులుగా మనము పడిపోయినటువంటి వారిగా ఉంటాము. అందుకనే చార్లెస్ స్పర్జన్ గారు ఒకసారి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాడు, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు కొన్ని చోట కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి. ఈ ఫ్యాక్టరీలు 24 అవర్స్ పొగను వదులుతూ ఉంటాయి అన్నమాట, విస్తారమైన పొగ. ఎంతగా పొగను వదులుతాయంటే ఎవరైనా కానీ ఆ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి ఆ వీధులలో తిరిగి వస్తే చాలు, ఏం పని చేయని అవసరం. నువ్వు బాగా మంచిగా స్నానం చేయి, మంచి బట్టలు వేసుకో, ఆ ఫ్యాక్టరీలు అంటే ఈ పొగ వదిలేటటువంటి ఫ్యాక్టరీలు ఉన్న వీధుల్లో జస్ట్ ఒకసారి తిరిగి రా చాలు, నీ ఒంటి పైన కావలసినంత బూడిద ఉంటుంది. ఈ లోకంలో ప్రతి విశ్వాసి జీవితం కూడా అంతే. ఈ లోకంలో మనకు తెలియకుండానే చాలా పాపములు మనల్ని అంటుకుంటాయి అన్నమాట. కాబట్టి మనం ఈ ప్రతి క్షణము కార్బన్ డైఆక్సైడ్ ని ఎలా వదులుతున్నామో ఆ విధంగా ప్రతి క్షణము మనలో పొరపాట్లు ఉన్నప్పుడు, మాటలో కానీ, క్రియలో కానీ, ఆలోచనలో కానీ పొరపాట్లు ఉన్నప్పుడు వాటిని వెంటనే ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. యేసయ్య రక్తంతో కడగబడాలి. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనమంట మన పాపాలను ఒప్పుకుంటే ఆయన తన రక్తములో మనల్ని కడుగుతాడంట. కాబట్టి శ్వాస నిశ్వాస లాగానే మనము ఎప్పుడు దేవుని వాక్యంతో నింపబడాలి. అదేవిధంగా దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని మనం వదిలిపెడుతూ ఉండాలి. ప్రేమని మిత్రులారా, దానినే మనము ఆత్మపూర్ణులు అంటాము. స్టెఫను అటువంటి వ్యక్తి అనమాట, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈ ఆత్మపూర్ణులు అన్నటువంటి దాన్ని ఇంకా బాగా వివరించడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. చూడండి, మా ఇంట్లో మా అమ్మ వయసు దాదాపు 75 సంవత్సరాలు. అమ్మ ఇంట్లోనే ఉంటుంది, నేను నా భార్య మాత్రం ఉద్యోగాలకు వెళ్తాము. ఉదయం లేచినప్పటి నుంచి ఇంకా పరుగే, త్వరగా లేవడము, తర్వాత వంట చేసుకోవటము. 7:30 కల్లా మా ఆవిడ బస్సు ఎక్కించాలి, నేను మళ్ళీ 9 కల్లా కాలేజీకి వెళ్ళిపోవాలి.
మళ్ళీ సాయంత్రం మేము వచ్చేసరికి 7 అవుతుంది, 7 గంటలకు వచ్చేసరికి ఇద్దరు అలసిపోయి ఉంటాం, ఏదో ఒక 1/2 అవర్ 1 అవర్ పడుకోవాలనిపిస్తుంది, కొన్నిసార్లు అయితే పడుకుంటాం, కొన్నిసార్లు అయితే బజార్కి వెళ్ళి ఇంటి పనులు చేసుకోవాలి కదా, కొన్నిసార్లు అయితే కొంతమంది మాట్లాడడానికి వస్తారు. ఈ ప్రక్రియ అంతటిలో అసలు మా అమ్మ ఇంట్లో ఉన్నది అన్నటువంటి విషయమే పట్టించుకోండి. ఆవిడ 24 అవర్స్ ఇంట్లోనే ఉంటుంది, మా మధ్యనే ఉంటుంది, కానీ మేము కనీసం ఆవిడతో మాట్లాడిన 2 నిమిషాల పాటు అమ్మ ఎలా ఉన్నావు, ఏం కావాలి అంటే ఆవిడతో కలిసి ఒక క్వాలిటీ టైం అనేటువంటిది లేదు. ఇట్లా ఎన్నో రోజులు జరిగిపోతున్నాయి. అయితే ఒక్కొక్కసారి ఆఫీసులో ఉన్నప్పుడు ఈ ఆలోచన వస్తుంది, అరే అమ్మతో సరిగ్గా మాట్లాడి ఎంతకాలం అయింది, అసలు అమ్మని నేను పట్టించుకోవడం లేదు, ఆవిడతో మాట్లాడడం లేదు, మేము ఎంతసేపటికి మా ఉద్యోగాల్లోనే ఉన్నామని అక్కడ అనిపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి కాల్ చేస్తా, అమ్మ ఎట్లా ఉన్నావు, భోజనం చేసావా, ఏం చేస్తున్నావు. ఆ రోజు ఇంటికొచ్చినప్పుడు అమ్మతోనే ఎక్కువ సమయం ఉంటాను. ఆ రోజు అమ్మతో ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐ ఫీల్ హర్ ప్రెజెన్స్, అమ్మ ఇక్కడ ఉంది, ఆ సంతోషాన్ని అనుభవిస్తాను, అమ్మతో మాట్లాడతాను, అమ్మ ప్రేమను అనుభవిస్తాను. మా ఆవిడ కూడా అంతే వచ్చి ఇంకా ఆ రోజు అత్తమ్మ బాగున్నారని ఎంతో మాట్లాడతాను అంటే వీ ఫీల్ హర్ ప్రెజెన్స్. అయితే మళ్ళీ 2 రోజులసరికి మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఆఫీసు, మళ్ళీ బయట పనులు, లేకపోతే మళ్ళీ మినిస్ట్రీని, ఈ 24 ఒక సైకిల్లో పరిగెడుతున్నామే కానీ ఇంట్లో ఒక మనిషి ఉంది, ఆ మనిషిని పట్టించుకోవాలి అన్నటువంటిదే మర్చిపోతాం. అంటే ఇంట్లో 24 అవర్స్ ఆవిడ ఉన్నారు, కానీ ఆవిడ అసలు లేనట్టే మేము బ్రతుకుతున్నాం. అదేవిధంగా ప్రతి విశ్వాసిని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి మనిషి అంటే దేవునికి ఆలయం అంట. అంటే అర్థం ఏంటి, పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు మనలో, దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నాడు, మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయం అని బైబిల్ గ్రంథం పదే పదే చెప్తుంది. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, నివసిస్తున్నాడు. అదే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడంట, అంటే ఒక గుర్తుగా ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ప్రభువులో ఉన్నాడు ప్రతి విశ్వాసులో. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వీఆర్ ఆల్ ఇన్డ్వెల్ట్ బై ద హోలీ స్పిరిట్, దాన్ని ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటారు. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే ప్రతి మనిషిలో కూడా పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, అది వాస్తవం. అయితే పరిశుద్ధాత్మలో నివసిస్తూ ఉన్నప్పటికీ అసలు పరిశుద్ధాత్మ లేనట్టే బ్రతుకుతాం మనం, ఆయన సన్నిధిని అనుభవించకుండా బ్రతుకుతాం, ఆయన స్వరాన్ని వినకుండా బ్రతుకుతాం. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదా, ఇంట్లో మా అమ్మ ఉంది కానీ మా అమ్మ మాటలు వినము, ఆవిడతో ఎక్కువ టైం స్పెండ్ చేయము, ఆవిడ లేనట్టే బ్రతుకుతాం. మనలో చాలా మందిని మనము రక్షించబడిన తర్వాత మనము దేవుని ఆలయంగా చేయబడ్డాము, దేవుని పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని పరిశుద్ధాత్మ మనం నివసిస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ లేనట్టే బ్రతుకుతున్నాను. మన మాటల్లో, మన ఆలోచనలో ఆయన స్వరాన్ని వినము, ఆయన దగ్గరకు పోము, అరే ప్రభు ఈ విషయాన్ని చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా మాట్లాడాలి, నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం చేస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను అన్న భయమే లేదు. అయ్యో నేను దేవుని ఆలయమే, ఆయన స్వరమేనాలే, ఆయన నేను దుఃఖపరచకూడదే, అందుకనే బైబిల్ గ్రంథంలో ఉండేది ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని ఉంటుంది. అయితే 24 అవర్స్ అసలు ఆయన పట్టించుకోము. అయితే స్టెఫన్ మాత్రం అలా కాదు, మనందరిలాగానే ఆయన కూడా దేవుని ఆలయంగా చేయబడ్డాడు, ఆయనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. అయితే అంత మాత్రమే కాదు, ప్రతి క్షణము పరిశుద్ధాత్మ సన్నిధిని ఆయన అనుభవిస్తున్నాడు, ప్రతి క్షణము పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నాడు, మాటలోను, క్రియలోను, ఆలోచనలోను నడిపించబడుతున్నాడు. అందుకనే స్టెఫన్ గురించి ఎక్కడ చెప్పినా పదే పదే ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వ్యక్తి. ఆ 6వ అధ్యాయంలో చూడండి, అంతమంది పేర్లు చెప్తే స్టెఫన్ గురించి ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది, పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫను అని వ్రాయబడి ఉంది. అందరి గురించి వ్రాయబడలేదే. కాబట్టి ప్రేమైన మిత్రులారా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆలోచించండి, దేవుడే వచ్చి మనతో ఉంటే ఆయన పట్టించుకోకుండా మనం ఉంటున్నాం, ఆయన మాట వినటానికి కూడా మనకు సమయం లేదు, ఏదన్నా సమస్య వస్తే ఆయన దగ్గరకు పోవటానికి కూడా మనకు సమయం లేదు, లోకం వైపు చూస్తామే కానీ దేవుని చెంతకు రాకుండా ఉన్నాం, ఆయన స్వరాన్ని వినలేకుండా ఉన్నాం. ఆయన ఏం చెప్తాడు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి, మన నిర్ణయాలలో అసలు పరిశుద్ధాత్మకు స్థానం ఉన్నదా, మన కోరికలలో పరిశుద్ధాత్మకు స్థానం ఉన్నదా, మన డిజైర్స్లో పరిశుద్ధాత్మకు స్థానం ఉన్నదా?
ప్రియమైన మిత్రులు, అందుకే పౌలు గారు అంటారు చూడండి, మరలా చదువుతాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమనుంది, మరియు మద్యముతో మత్తులై ఉండకూడే, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. అసలు ఈ రెండు పదాలు ప్రక్కన ఎందుకు రాశారో తెలుసా, మద్యముతో మత్తులై ఉండకూడే, ఎవరైనా కానీ బాగా సారాయి తాగితే వాళ్ళు ఎట్లుంటారు, సారాయి తాగిన వాళ్ళు మనం రోడ్డు మీద పోతుంటే వెంటనే చెప్పొచ్చు వీడు తాగడా లేడని వెంటనే చెప్పొచ్చు, ఎందుకు తూగుతా ఉంటారు, అన్కంట్రోలబుల్ తూగిపోతా ఉంటారు. మందు తాగిన వాడిని టక్కన చూస్తే ఎలా చెప్తామో, ఆత్మతో నింపబడిన వాడను కూడా టక్కన చూస్తే చెప్పగలం. మందు తాగిన వాడు మత్తు యొక్క ఆధీనంలో ఏ విధంగా ఉంటాడో, మత్తుగా ఉంటాడు కదా, అంటే తనకు అసలు కంట్రోల్లే ఉండదు. పౌలు అంటున్నారు మందు కాదు మీరు తాగాల్సింది, మీరు తాగాల్సింది ఆత్మను తాగండి అంటున్నాడు. మరొకరు అంటే మన జనరల్ భాషలో చెప్పాలంటే, మందు తాగి మత్తులు కాదు మీరు కావాల్సింది, ఆత్మను తాగి ఆత్మ యొక్క వశములోకి వెళ్ళిపోండి, ఆత్మ పూర్ణులుగా ఉండండి. బి ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. అందుకని బైబిల్లో ఈ పదాలు అగైన్ అండ్ అగైన్ ఉంటాయి. చూడండి, ఇండ్వెలింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆర్ బీయింగ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇండ్వెలింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క ఆలయమే. ఇక్కడ ఈ వాక్యంలో ఈ వాక్యము వింటున్న ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆలయమే. మీలో నాలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానముగా ఇచ్చాడు అన్నమాట, మనకు సంచకరువుగా ఇచ్చాడు ఆయనను. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఆర్ వి ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఆర్ వి ఫీలింగ్ హిస్ ప్రెసెన్స్, ఆయన సన్నిధిని మనం ఫీల్ అవుతున్నామా, అనుభవించగలుగుతున్నామా, ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా, ఆయనతో నడిపించబడుతున్నామా? అయితే ఎలా తెలుస్తుంది మనకి? ఐ విల్ గివ్ యూ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. మీరు చూడండి, కొంతమంది ఉన్నారు నోటితో ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడుతున్నట్టు దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మతో నిండుకుని వాడి మీద నువ్వు ఎలా మాట్లాడాలి? నీ భాష ఒకరికి జీవాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, బాగా మందు తాగిన వాడిని అట్లే కనిపెట్టవచ్చు అన్నట్టు, ఆత్మతో నింపబడిన వాడిని అట్లే కనిపెట్టవచ్చు. నువ్వు 24 అవర్స్ బూతులు మాట్లాడుతూ, ఒకరి మీద నెపాలు వేస్తూ, ఎప్పుడు ఒకరిని తిడుతూ, ఎప్పుడు కోప్పడుతూ ఉన్నావంటే, యు ఆర్ నాట్ రియల్లీ లెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడటం లేదు. కొంతమంది మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఎంత ఈజీగా చెప్తారో. డబ్బు విషయంలో కొంతమంది విపరీతంగా మోసం చేస్తారు, మిగిలిన అన్నింటిలో బాగుంటారు, కానీ డబ్బు విషయంలో మోసం చేస్తున్నారంటే, యు ఆర్ నాట్ లెడ్ బై హోలీ స్పిరిట్. దేవుని ఆత్మతో నువ్వు నడిపింపబడటం లేదు. నీ సహోదరులను కానీ సహోదరులను కానీ ప్రేమించడం లేదంటే, సహాయం చేయడం లేదంటే, పట్టించుకోవడం లేదంటే, వారిని తక్కువగా చేసి చూస్తున్నామంటే, వీఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనం ఆత్మతో నింపబడినటువంటి వారినిగా జీవించడం లేదు ప్రేమని మిత్రులారా. ఇవే మనకు సూచనలు. అందుకనే నేనేమన్నాను, ఒక ఆక్సిజన్ మనం శ్వాస నిశ్వాస ప్రక్రియలో ఆక్సిజన్ ఏ విధంగా పీల్చుకుంటామో, కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా వదులుతామో, ఆ విధంగా దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాలను, ప్రార్థనను, దేవుని నీతిని, దేవుని యందు భయభక్తులను మనము నింపుకోవాలన్నమాట. ఆక్సిజన్ నింపుకున్నట్టు, ఆక్సిజన్తో మనం ఆక్సిజన్ పీల్చుకున్నట్టు. అయితే కార్బన్ డైఆక్సైడ్ను వదిలేసినట్టు దేవుని ఆత్మ మనకు చూపిస్తాడు ఎక్కడెక్కడ మనం పడిపోతున్నామో, వాటిని వదిలేసేయాలి. అప్పుడు మనం ఏమవుతామంటే చాలా సెన్సిటివ్గా తయారవుతాం దేవుని యొక్క స్వరము వినడానికి. దేవుని స్వరము వినడానికి మనం చాలా సెన్సిటివ్గా తయారవుతాం. అందుకనే సెన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఉన్నారు చూడండి, చీమ చిటుక్ అంటే వాళ్ళు వెంటనే కనిపెడతారు. కొంతమంది నిద్రలో ఉన్నప్పటికీ చిన్న శబ్దంతో టక్కన లేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, దే ఆర్ వెరీ సెన్సిటివ్ అన్నమాట. ఆ విధముగా మనము ప్రతి పాపమును ఒప్పుకొని అనుక్షణము దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటే, వీ బికమ్ వెరీ సెన్సిటివ్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ స్వరమును వినడానికి చాలా బాగా తయారవుతాం అన్నమాట మనం. అయితే కొంతమంది దేవుడు చెప్తాడు, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏమవుతుంది తెలుసా? దాన్నే బైబిల్లో కఠిన హృదయులు అంటారు. కఠిన హృదయాలు అంటే ఏందో తెలుసా? ఒక్కొక్కసారి ఇప్పుడు ఉదాహరణకి మనకి స్కిన్ ఉంది, స్కిన్ ఇట్లా గిచ్చాను అనుకో, గిచ్చితే నొప్పేస్తుంది కదా. అయితే ఎప్పుడైనా చూడండి, ఒక్కోసారి మనకి ఏదైనా కాలినప్పుడు, కాలిన తర్వాత ఒక విధంగా నల్లటి బ్రౌన్ కలర్ చెక్కు కట్టింది, మనం చెక్కు కట్టింది అంటాం చూడు, ఏదైనా కాలినా కానీ దెబ్బ తగిలినా కానీ ఆ చెక్కును మీరు గిచ్చండి, అసలు దానికి స్పర్శ ఉంటుందా? ఉండదు. కఠినమైన హృదయము అంతే ప్రేమైన మిత్రులారా, అదే బండ వంటి హృదయము, రాతి వంటి హృదయం అన్నమాట అది.
స్పర్శ లేనటువంటి హృదయం. మామూలు చర్మం అయితే మనకు గెచ్చటంతో తెలిసిందే. దేవుని స్వరము పరిశుద్ధాత్మ ప్రభువారు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు వినకపోతే ఆయన చెప్తాడు, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు చెప్తాడు, సహోదరుడు నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు విని ఒప్పుకుంటే మనం ఆ ఏరియాలో సెన్సిటివ్గా ఉంటాము. లేదంటే పరిశుద్ధాత్మ ప్రభు ఎన్నిసార్లు చెప్తున్నా వినకపోతే మనము స్లోగా మనమేమవుతాం తెలుసా, మనకి స్వరమే వినపడదు, పరిశుద్ధాత్మ స్వరం, మనం చెవిటి వారం అయిపోతాము, మన హృదయం కఠినమైపోయింది అన్నమాట. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు మద్యముతో కాదు మత్తులై ఉండాల్సిందే. కొంతమందికి డబ్బు మత్తు లాంటిది, మద్యం లాంటిది అన్నమాట. డబ్బు అనే మత్తులో బ్రతుకుతారు. కొంతమందికి కామము అనేటువంటి మత్తులో ఉంటారు కొంతమంది. కొంతమందికి పేరు ప్రతిష్టలనే మత్తులో ఉంటారు. కొంతమంది పగ ప్రతీకారమైన మత్తులో ఉంటారు. వీటితో కాదు మనం పట్టి ఉండాల్సింది. దేవుని ఆత్మతో నింపబడి ఆత్మపూర్ణుడై ఉండడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ ఉదయకాల సమయమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము మన పాపములను ఒప్పుకుందాం, దేవుని స్వరమును విందాం, దేవుని వాక్యముతోటి, వాగ్దానాలతోటి, దేవుని ప్రార్థనతోటి, విశ్వాసముతోటి, దేవుని నీతితోటి, దేవుని యందు భయభక్తులతోటి, పవిత్రతతోటి మనము నింపబడదాము, దేవుని ఆత్మపూర్ణులుగా ఉందాము. స్టెఫను వలె మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలి అన్నటువంటిది దేవుని చిత్తం. మనం ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. అద్భుతమైనటువంటి మాటలు మీరు మాకు వినిపించారు. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. స్టెఫను గురించి ఎక్కడ వ్రాయబడినా దేవునది ప్రభు, ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది మాకు. నైనా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అనేక సార్లు మీ స్వరము విననటువంటి వారిగా మేము ఉన్నాం ప్రభు. మీరు మాకు చెప్తూ వచ్చారు మా మాటలు, మేము మాట్లాడే మాటలు సరిగాదని, మేము చేసే పని, మేము చేసే ఆలోచన సరిగాదని మీరు చెప్పారు ప్రభు. మీరు చెప్పిన పదే పదే అదే చేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి నాయన, మా పాపమును ఒప్పుకొని వదిలిపెడుతున్నాము. మీ రక్తముతో మమ్మలను కడగండి ప్రభు. కేవలము వెలుపటి కాదనైనా లోపల కడగండి మా హృదయంలో. పాత్ర వెలుపటి కన్నా లోపల ఇంకా శుభ్రంగా ఉండాలి కాబట్టి లోపట వెలుపట కడగండి ప్రభువ. ప్రభు అయిన యేసు రక్తంలో మాలో ప్రతి ఒక్కరిని కడగమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ స్వరము వినువారిలాగా చేయండి, స్టెఫనులాగా చేయండి ప్రభు. ఆత్మతో నిండుకున్నటువంటి వారిగా చేయండి, ఆత్మపూర్ణులుగా చేయమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థనను కృతజ్ఞతలను మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.